హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈనాటి వంట ఇవాటి ఈనాటి వంట వీడియోలో ఉసిరికాయతోటి కాయల పళంగా కాకుండా ముక్కలతోటి ఆవకాయ ఎలా చేసుకోవాలో చేసి చూపించబోతున్నానండి ఉసిరికాయ ముక్కల ఆవకాయ చాలా టేస్టీగా ఉంటుంది అలాగే సంవత్సరం పాటు నిలవుంటుంది ఉసిరికాయలతో చేసినా ఉసిరికాయ ముక్కలతో చేసినా కానీ టేస్ట్ ఒకేలాగా ఉంటుంది కాయలతో కాకుండా ముక్కలతో చేసినప్పుడు ఊరగాయకి టేస్ట్ చాలా బాగా వస్తుంది అంటే ముక్కలలో ఉన్న రసం అది కొంచెం దిగి పురుపతి పట్టి చాలా బాగుంటుంది చిన్నపిల్లలు కాయ మొత్తంగా వేస్తే కనుక తినలేరు అటువంటిప్పుడు ఇలా ముక్కలు ఒకటి రెండు ముక్కలు వాళ్ళకి కావాల్సినట్టుగా వేసుకోవచ్చు ఇది రైస్లోకి టిఫిన్లు అన్నింటిలోకి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో చూద్దాము అర కేజీ ఉసిరికాయలు శుభ్రంగా కడిగి తుడిచి ఆరపెట్టి వాటిని ఒక గంట సేపు ఎండలో కనుక ఉంచితే అక్కడ నిలువుగా చారల్లా ఉంటాయి కదా ఆ చారల్లో కోస్తే కనుక అవి చక్కగా ముక్కలు విడివిడిగా వచ్చేస్తాయి అలా కట్ చేసి పెట్టుకున్న ముక్కలు మూడు కప్పులు తీసుకున్నాను ఇప్పుడు మూకుడు స్టవ్ మీద పెట్టి వేడెక్కిన తర్వాత కిలో నూనె పోసుకోవాలి నూనె కొద్దిగా వేడెక్కిన తర్వాత అందులో ముక్కలు జాగ్రత్తగా నూనె చెందకుండా అన్ని ముక్కలు వేసేసుకోవాలి ముక్కలు వేసిన తర్వాత కలిగి పెడుతూ నూనె బబుల్స్ వచ్చేలాగా కాగనివ్వాలి ఇలా కొంచెం సేపు నూనెను కాగనిచ్చాక బబుల్స్ రావడం మొదలవుతుంది ఉసిరికాయ ముక్కలు లైట్ బ్రౌన్ కలర్లోకి మారే వరకు ఉడకనివ్వాలి మరీ ఎక్కువ కలర్ రానివ్వకండి అలా అయితే బాగుండదు ఇలాగా లైట్ బ్రౌన్ కలర్లోకి మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి తర్వాత ఉసిరికాయ ముక్కలు నూనె కూడా పూర్తిగా చల్లారాలి ఇప్పుడు మెంతిపిండికి రెడీ చేసుకుందాము దీనికోసం మూకుడు స్టవ్ మీ పెట్టి వేడెక్కిన తర్వాత అందులో ఆయిల్ అది ఏం వేయకుండా రెండు టేబుల్ స్పూన్లు మెంతులు వేసుకోవాలి అలా వేసుకుని అవి పొడిగా డార్క్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి అలా వేగిన మెంతుల్ని చల్లారినిచ్చి తర్వాత మిక్సీ జార్లో వేసుకుని బాగా మెత్తగా పొడి చేసుకోవాలి మెంతిపిండి రెడీ అయిపోయింది ఇప్పుడు దీనిని పక్కన పెట్టి కారం ఆవు పిండి ఉప్పు కలిపిన మిక్స్ని రెడీ చేద్దాము మూడు కప్పుల ఉసిరికాయ ముక్కలకి కారం పిండి కలిపిన మిక్స్ రెండున్నర లేక మూడు కప్పులు కలుపుకోవాలి అది మన ఇష్టాన్ని బట్టి కొంచెం ఎక్కువ కానీ తక్కువ కానీ కలుపుకోవచ్చు ఇక్కడ నేను రెండున్నర కప్పులు కలుపుతున్నాను ముందుగా ఒక కప్పు కారం బౌల్లో వేసుకోవాలి తర్వాత కప్పు ఆవు పిండి వేసుకోవాలి అరకప్పు ఉప్పు వేస్తున్నానండి ఎందుకంటే ముందే మెత్తగా ఉంటుంది కదా ఉప్పు ఇది ఎక్కువైపోయే అవకాశం ఉంది అందుకోసం అరకప్పు వేస్తున్నాను మూడో రోజు మళ్ళీ తిరిగి కలిపేటప్పుడు రుచి చూసుకుని కావాలంటే కాస్త కలుపుకోవచ్చు రెండు టేబుల్ స్పూన్లు మెంతిపిండి వేసుకోవాలి ఇంకా మెంతిపిండి కనుక మిగిలిపోతే దాన్ని చిన్న బాటిల్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే తర్వాత అవసరమైనప్పుడు వాడుకోవచ్చు ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి తర్వాత కారం పిండి ఉప్పు మెంతిపిండి పసుపు అన్నీ కూడా బాగా కలిసేలాగా కలిగి పెట్టాలి ఉసిరికాయ ముక్కలు నూనె కూడా బాగా చల్లారాయి ఉడికి చల్లారిన ఉసిరికాయ ముక్కని నొక్కి చూస్తే కొద్దిగా మెత్తగా తయారవుతుంది అది మరీ ఎక్కువ లాగా అయిపోకూడదు అంటే అలా అయిందంటే ఓవర్ కుక్ అయినట్టు అనమాట అందుకని అది ఉడికించేటప్పుడు మనం జాగ్రత్తగా చూసుకోవాలి ఇప్పుడు ఈ నూనెతో ఉడికిన ఉసిరికాయ ముక్కలలో రెడీ చేసి పెట్టుకున్న కారం మిక్స్ ఉంది కదా అది వేసేసుకుని చక్కగా కలిసేలాగా బాగా కలిగి పెట్టాలి ఇలా ఆవపిండి కారం ఉప్పు పసుపు మెంతిపిండి అన్నీ కూడా ముక్కలకి కలిసేలాగా బాగా కలిపిన తర్వాత తక్కువగా అనిపిస్తే కొంచెం ఆయిల్ వేసి కలుపుకోవాలి ఉసిరావకాయలో నూనె ముందు ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ అది నాలుగు రోజులు గడిచేటప్పటికి మెంతిపిండి పిండి అవి కూడా ఈ నూనెని పీలుస్తాయి దాంతో తగ్గిపోతుంది అనమాట అప్పుడు గట్టిగా తయారవుతుంది మళ్ళీ ఇంకొంచెం నూనె పోసుకుని బాగా కలిసేలాగా కలిపెట్టుకోవాలి ఉసిరావకాయ రెడీ అయిపోయింది ఇప్పుడు దీనిని ఒక బాటిల్లో పెట్టుకుందాము ఇలా మనం తయారు చేసి పెట్టుకున్న ఉసిరావకాయ సంవత్సరమైనా కూడా నిలవుంటుంది కాకపోతే కొన్ని నెలలు గడిచేటప్పటికి కొద్దిగా నలుపు రంగులోకి మారుతుంది అంటే బాగా నల్లబడకపోయినా కానీ ఇంత ఎర్రగా అయితే ఉండదు సహజంగా ఉసిరికాయకి నల్లబడే లక్షణం ఉంది కదా అందువల్ల ఇది కూడా అలాగే అవుతూ ఉంటుంది కొన్నాళ్ళకి కొంచెం నూనె తగ్గి గట్టిపడుతుంది పడుతుంది అటువంటప్పుడు కాస్త నూనె వేసి బాగా కలిపి పెడితే కనుక మళ్ళీ బాగుంటుంది కలర్ మారినప్పటికీ కూడా టేస్ట్ అయితే మారదు చాలా బాగుంటుంది అందరికీ నచ్చే చాలా రుచికరమైన ఉసిరి ముక్కల ఆవకాయ తయారైపోయిందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ మెసేజ్ కామెంట్ బాక్స్లో పెట్టండి కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్ కనుక ప్రెస్ చేసినట్లయితే నా కొత్త వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ అండి